వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్. నేను విజయ్. ఇక దాదాపు 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక నిరీక్షణకైతే తెరపడిందని చెప్పుకోవాలి. ఎస్సీలకు సంబంధించి, వర్గీకరణకు సంబంధించి ఒక తీర్పును అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది. నిన్న 7 సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. 6 సభ్యులు దాన్ని సమర్థిస్తూ ఈ తీర్పును అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను మొత్తంగా అయితే సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పుకోవాలి. దీన్ని ఒక చారిత్రాత్మక తీర్పుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, విద్యలో కావచ్చు కేటాయించిన రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. నిన్న పెద్ద ఎత్తున ఎస్సీ నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ వాళ్ళంతా కూడా కొంత సంబరాలు చేసుకున్నారని కూడా చెప్పుకోవాలి. రైట్, అసలు దాదాపుగా ఒక 30 ఏళ్ళుగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి, మరిన్ని రాజకీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎలా చూడాలి, నేను అన్నట్లుగా దాదాపు అనేక ఏళ్ళుగా పోరాడుతూ వస్తున్నటువంటి విషయంలో ఎట్టకేలకు వాళ్ళకు సంబంధించి ఒక పాజిటివ్ తీర్పు అయితే వచ్చింది. గతంలో కూడా 5 సభ్యుల ధర్మాసనం దీనికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది, వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి తీర్పును తెచ్చుకున్నారు. అంటే ఈ మొత్తంకి వివాదానికి కేంద్ర బృందువు సమైక్య ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావటం ఒక గమనించాల్సిన విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఈ డిమాండ్ విస్తృతంగా వినిపించిన సందర్భంగా అప్పటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది, నిర్ణయాన్ని తీసుకొని ఇంప్లిమెంటేషన్ కూడా ప్రారంభించింది. ప్రారంభించిన సందర్భంగా వచ్చినటువంటి వివాదం, ఈవి చిన్నయ్య అనేటటువంటి వ్యక్తి దీనిపైన కోర్టుకు వెళ్ళటం, కోర్టు వివిధ దశలు దాటుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టులో 5 సభ్యుల ధర్మాసనం, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని భావించింది ఆ రోజు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని భావించినటువంటి ఆ తీర్పుని సవాల్ చేస్తూ మళ్ళీ వెళ్ళినప్పుడు సందర్భంగా వచ్చినటువంటి 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. అయితే ఈ 7 సభ్యుల ధర్మాసనంలో కూడా 6 సభ్యులు మద్దతుగా ఇచ్చినప్పటికీ ఒక సభ్యుడు మాత్రం వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇచ్చారు. సో మెజారిటీ సభ్యులు 6:1 ఉంది కాబట్టి 6:1 ప్రకారం ఈ కేసు తీర్పు అమల్లోకి వచ్చింది. అయితే ఇక్కడ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసినటువంటి జడ్జిలు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. క్రీమీ లేయర్ అనే పదం ఏదైతే చాలా కాలం నుంచి రిజర్వేషన్ల రాజకీయాల చుట్టూ తిరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ క్రీమీ లేయర్ విషయంలో పరిమితులు ఉండాలి. దానికి కూడా ఒక మార్గం చూపించాలి కేంద్ర ప్రభుత్వం, ఒక పరిష్కారంతో బయటికి రావాలి అనేటటువంటి వాదన ఏదైతే ఉందో ఆ వాదనని ఒక జడ్జి వినిపించారు. మరొక పక్క దీనికి సంబంధించి రిజర్వేషన్ల ఫలాలు అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావటం కోసము, సమాజంలో ఉన్నటువంటి విద్వేషాలకి అసమానతలకి ఒక పరిష్కారంగా వచ్చినటువంటి రిజర్వేషన్లు అనేది ఈ దీని అమలు ఇంత అమలు తర్వాత కూడా ఇదే రకమైనటువంటి అసమానతలు కనిపించటం, ఏ వర్గానికి రిజర్వేషన్లు ఇచ్చారో ఆ వర్గంలో అంతర్గతంగా కూడా కొంత అసమానతలు ఉండటం, ఈ అంశాన్ని కేటగారికల్గా దీన్ని ఏ వర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, ఎంత అప్లిఫ్ట్మెంట్ అయింది, ఏ వర్గాల్లో మార్పు రాలేదు, సామాజిక మార్పు రాలేదు, అసమానతలు అదే విధమైనటువంటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి, వివక్షకి కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కేటగారికల్గా పరిశీలించి ఈ విషయాన్ని సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయంగా అంటే సాక్షాత్తు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించడం, ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ఉన్నటువంటి వివాదాలన్నిటికీ ఇది ఒక సొల్యూషన్ గానే చెప్పాలి. దీన్ని అంతకుముందు ఇదే విషయంలో ఓబీసీ విషయంలో ఇదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కనుక తీర్పులను కనుక పరిశీలిస్తే, ఇంకోటి సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కూడా ఓబీసీల్లో అంటే ముఖ్యంగా బీసీల్లో ఏబీసీడీ వర్గీకరణ రావడానికి కూడా ప్రధాన కారణం మరో తెలుగువాడైనటువంటి శివశంకర్. ఒక పక్క న్యాయకోదుడుగా మరో పక్క కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి శివశంకర్ చాలా కీలకమైన కాంగ్రెస్లో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఇందిరాగాంధీకి ఒక రాజకీయ న్యాయ సలహాదారుగా, రాజకీయ సలహాదారుగా ఉన్నారు. అటువంటి శివశంకర్ పోషించినటువంటి కీలక పాత్ర. ఏబీసీడీ వర్గీకరణ అత్యవసరం అంటూ ఆ రోజు ఆయన ముందుకు తీసుకొచ్చేటువంటి వాదన. వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే ఏ ఒక వర్గానికి ఇచ్చినటువంటి రిజర్వేషన్లో
ఆ రిజర్వేషన్లో కొన్ని కులాలు మాత్రమే హైజాక్ చేస్తున్నాయి రిజర్వేషన్లు అంటూ చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలు ఉన్నాయి. గిరిజన రిజర్వేషన్ల విషయంలో ఈ వర్గీకరణ జరగకపోయినప్పటికీ ఆ రకమైనటువంటి అసమానతల మీద ఆందోళన అయితే ఉంది. ముఖ్యంగా అంటే గిరిజన రిజర్వేషన్లో లంబాడాలు ఎక్కువగా హైజాక్ చేస్తున్నారు రిజర్వేషన్లు అంటూ కొన్ని చోట్ల ఆందోళన కూడా జరిగినాయి. ఇప్పుడు మా ప్రాంతంలో అయితే తుడుం దెబ్బ అంటూ ఒక పెద్ద ఆందోళన జరిగింది. ఆ ఆందోళన కార్యక్రమాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తులు కూడా తర్వాత కాలంలో ఆ వాదనని బలంగా వినిపించారు. అయితే మందకృష్ణ మాదిగా వినిపించినటువంటి ఒక సమగ్రమైనటువంటి వాదన కానీ మందకృష్ణ మాదిగా చూపించినటువంటి ఒక బలమైనటువంటి అంశం కానీ, ఇది దీనికి సంబంధించి ఒక విషయం చెప్పాలి. 94 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అరుంధతీయుల సంఘం అంటూ ఈ అంటే రిజర్వేషన్లలో కూడా ఎస్సీ రిజర్వేషన్లో కూడా మాదిగలకు అన్యాయం జరుగుతోంది అంటూ బయలుదేరినటువంటి సంఘం. ఓకే, ఆ సంఘం పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నప్పుడు నేను అప్పటికే అంటే జర్నలిజానికి రాబోతున్నటువంటి విద్యార్థిగా ఉన్నటువంటి దశలో అక్కడ పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయాలు చూసే క్రమంలో వీళ్ళ జీబులు కనిపించినాయి. నేను ఫీల్డ్లో ఒక సర్వే చేస్తున్న సందర్భంగా ఆ జీబులకు సంబంధించినటువంటి జాత ఏంటి, మీరు ఏ జాత నిర్వహిస్తున్నారంటే అప్పుడు వాళ్ళు వాదన చెప్పారు. ఆ వాదన సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు ప్రాథమికంగా చెప్తే అది మనసులో అట్లా ఉండిపోయింది. ఎప్పుడైతే మందకృష్ణ మాదిగ వచ్చి ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి తన పేరులో కూడా మాదిగ అనే పదాన్ని కలుపుకొని అన్ని రాజకీయపరమైనటువంటి ఏకీకరణలు చేస్తూ రెండో పక్కన ఆయన కొన్ని సామాజిక అంశాలతో కూడా ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో ఒక పక్క మందకృష్ణ మాదిగ పోరాటం, మరోపక్క మందకృష్ణ మాదిగ యొక్క ఆర్గ్యుమెంట్ని పర్ఫెక్ట్గా వినిపించినటువంటి విధానం, ఇవన్నీ కూడా కన్విన్స్ అయినటువంటి అప్పుడు ప్రభుత్వం, అదే సందర్భంలో ఆందోళనలో కూడా కన్విన్స్ అయినటువంటి అప్పుడు ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కొంతకాలం రిజర్వేషన్ల వర్గీకరణ జరిగి దాని ఫలితాలు అనుభవించినటువంటి రాష్ట్ర లో కొన్ని వర్గాలు కూడా ఇప్పటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక పక్క విద్యలో, మరోపక్క ఉద్యోగాల్లో ఆ రకమైనటువంటి మార్పులు కనిపించినాయి. కనిపించిన తర్వాత దీని పరమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చి ఆగిపోయినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా వివిధ దశలు దాటి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుమారుగా 2004 నుంచి నాకు తెలిసి ఈ న్యాయ పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలో అన్ని వర్గాలని కూడగట్టడంలో మాత్రం మందకృష్ణ సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు. అండ్ మోరోవర్ ఇటీవల కాలంలో ప్రధాని మోదీ ఏదైతే హామీ ఇచ్చారో అది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనుకోండి. నేను సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయంటే ఈ అభ్యంతరాలు లేవు, మీ తీర్పును మీరు వెలవరించవచ్చు అంటూ చెప్పారు. కాబట్టి ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ మోదీని కలవడం. యాక్చువల్గా ఎస్సీ వర్గీకరణతో మొదలైనటువంటి ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతోటి గిరిజన వర్గీకరణ కూడా తప్పని పరిస్థితి వచ్చింది. ఎస్సీ ఎస్టీ రెండింటికి కలిపి తీర్పు చెప్పారు. అయితే ఈ అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వటం ద్వారా దీనికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్రాల పాత్ర కూడా కీలకమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే దేశంలో ఎక్కువగా ఎన్డీఏ రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఇండియా కూటమి రాష్ట్రాలు కూడా దీనికి మద్దతు పలికినాయి. ఇండియా కూటమి ముఖ్యమంత్రులు అయినటువంటి సిద్ధరామయ్య కానీ, రేవంత్ రెడ్డి కానీ, మరోపక్క స్టాలిన్ కానీ ఈ డెసిషన్ వెల్కమ్ చేశారు. ఇది దేశంలో వర్గీకరణ దిశగా వెళ్తున్నటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ చూడాలి విజయ. అయితే డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు వీటన్నిటిని పక్కన పెడితే నిన్న మనకృష్ణ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఎన్డీఏ కూటమి అనేది మాకు అండగా నిలబడింది, అదే సందర్భంలో ఇండియా కూటమి కూడా ఒక కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేసింది, మా పట్ల సానుకూలంగా ఉన్నారు, దేశం మొత్తం సానుకూలంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఏడ్చేశారు కూడా. ఏడ్చేస్తూ ఈ అంశాన్ని మొదట అవకాశం మాకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు, అయితే ఇప్పుడు మోడీ అండతోటి మేము మార్గం సుగమం చేసుకోగలిగామని చెప్పారు. అయితే ఈ విషయంలో ఉన్నటువంటి మరో చర్చ వస్తుంది. గతంలో రామచంద్రరావు కమిషన్ వేసి దానికి సంబంధించినటువంటి డేటా తీసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణిస్తే ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో వర్గీకరణకి దిశగా వెళ్ళాలి అంటే మళ్ళీ దానికి సంబంధించినటువంటి డేటా కావాలి. ఆ డేటా అంతా దాని డేటాని అంతా ఒక పక్క జ్యుడిషియల్ అవుట్లుక్ తోటి, మరో పక్క అడ్మినిస్ట్రేటివ్ అవుట్లుక్ తోటి వెరిఫై చేయాలి. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయ్యి
పూర్తి స్థాయిలో రావటం అనేది ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ తెలంగాణ మాత్రం ఇప్పుడు రాబోయే నియామకాలు రాబోయే అడ్మిషన్లోనే ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా ఆ రకమైనటువంటి దిశగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉందని చెప్పాను. మరోవారు జనాభా ప్రాతిపదికన కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కులగణన చేయాల్సి ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో, దాన్ని బట్టే వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే డేటా ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి డేటాని సింక్రనైజ్ చేసుకుంటూ ఒక డెసిషన్కి రావాలి, కాబట్టి అది కీలకమైనటువంటి అంశంగానే చూడాలి. కొన్ని రాష్ట్రాలు కులగణనకు సంబంధించి కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఒక క్లారిటీ ఉంటుంది. రైట్, ఇకపోతే తెలంగాణ అసెంబ్లీలో కొంత గందరగోళ వాతావరణాన్ని నిన్న చాలా క్లియర్గా గమనించాం. కేటీఆర్ని కావచ్చు, మరికొంతమందిని కావచ్చు, మార్షల్స్ ఎత్తుకుని వెళ్ళ ఆ విజువల్స్ని కూడా చూసాం. ఒక మహిళా ఎమ్మెల్యేకి సంబంధించి, సబితకు సంబంధించి ఏవైతే కొన్ని కామెంట్స్ చేశారో సీఎం, వాటికి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఆ సీఎం ఛాంబర్ ముందు ఆ నిరసన వ్యక్తం చేసినప్పుడు ఆ మార్షల్స్ వచ్చి తీసుకుపోతూ ఆ విజువల్స్ బాగా వైరల్గా మారాయి. నిన్న మొత్తం అందరూ కూడా ఆ విజువల్స్ని చూసి అవి షేర్ చేయడమో లేకపోతే దాని గురించి కామెంట్స్ సెటైర్స్ వాటెవర్ వాటి చుట్టూ తిరిగింది. అంటే ఇక్కడ మహిళా శాసనసభ్యులు తప్ప, మహిళా శాసనసభ్యురాళ్ళు నలుగురు తప్ప మిగతా వాళ్ళందరూ వాకౌట్ చేశారు, సభ నుంచి నిరసనగా వాకౌట్ చేశారు. వీళ్ళు మాత్రం సుమారు 4.5 గంటల పాటు నుంచునే ఉండి నిరసన వ్యక్తం చేశారు. అంటే ఇది యాక్చువల్గా మహిళా శాసనసభ్యులని అవమానకరంగా మాట్లాడారు అనే అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో, అంటే ఆయన మాట్లాడినటువంటి అంటే ఇద్దరు, ముఖ్యంగా ఇద్దరు శాసనసభ్యురాళ్ళైనటువంటి సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఆ వాళ్ళిద్దరి గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు రాజకీయ చర్చగా మారిందని చెప్పక తప్పదు. ఇద్దరు అక్కలు నన్ను రమ్మన్నారు, నన్ను రమ్మని ఒక అక్క అయితే, అంటే సబితా ఇంద్రారెడ్డి అంటే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం చూస్తే సబితా ఇంద్రారెడ్డి మీద ఒక్క రోజు కూడా విమర్శ చేయలేదు, ఎక్కడ ఆమె గురించి నెగిటివ్గా మాట్లాడు. అటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సబితా ఇంద్రారెడ్డిని కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఆయన కారణం మొన్నే చెప్పారు, నన్ను రమ్మన్నారు, నన్ను రమ్మని మల్కాజ్గిరి సీటు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమన్నారు, పోటీ చేయమని నేను పోటీ చేసే క్రమంలో ఆవిడ వెళ్ళిపోయారు అంటూ చెప్పారు. అయితే ఆయన వచ్చిన తర్వాత కొంతకాలం ఆవిడ కాంగ్రెస్లోనే కొనసాగారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత బీఆర్ఎస్ పార్టీ మంత్రి పదవి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఆవిడ కొంతకాలం ఉన్నారు, కొంత అంటే రేవంత్ రెడ్డి రాకకి ఆవిడ వెళ్ళడానికి సంబంధం లేదు అనే అంశాన్ని బీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ ఏమో బట్టి విక్రమార్క చేసినటువంటి ఒక వ్యాఖ్య ఉంది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి సిఎల్పి లీడర్గా ఒక అంటే ఎస్సీ కులానికి చెందిన నన్ను నియమించినందుకు ఆవిడ తట్టుకోలేక వెళ్ళిపోయారు అంటూ ఒక రాజకీయపరమైనటువంటి విమర్శ చేశారు. ఇది ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందో కూడా చూడాలి. ఈ చర్చ ముందుకొస్తుందా, ఈ చర్చ మరింత కొనసాగుతుందా అనేది కూడా చూడాలి. మొత్తం మీద ఒకటైతే క్లియర్, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నిన్న మంచి మాటల యుద్ధం జరిగింది. అదే సందర్భంలో ఆ ఎమ్మెల్యేలని మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేని మార్షల్స్ ఎత్తుకురావటం అనేటటువంటి విజువల్స్ మాత్రం విస్తృతంగా దాని మీద నెగిటివ్ చర్చ జరుగుతుంది, పాజిటివ్ చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్కి అనుకూలంగా పాజిటివ్ చర్చ జరుగుతుంది, బీఆర్ఎస్ని ఎగతాళి చేస్తూ గతంలో మీరు ఇంతకంటే ఘోరంగా చేశారు అంటూ ఒక చర్చ జరుగుతుంది. ఇది రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఏ రాజకీయ అంశం అయినా కానీ ఖచ్చితంగా నెగిటివ్ పాజిటివ్ ప్రచారాలు ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే రెండు పోటా పోటీగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పోలీసులతో మార్షల్స్తో చేసిన విధానాన్ని ఇప్పుడు మళ్ళీ దాన్ని చూపిస్తూ ఎండగడుతూ అది ముందుకొస్తుంది. ఆ చర్చ ముందుకొచ్చే క్రమంలో వస్తున్నటువంటి పాజిటివ్ నెగిటివ్ అంశాలన్నీ రాజకీయాలు అయితే హీట్ ఎక్కిస్తున్నాయని చెప్పక తప్పదు. చూద్దాం, ఇప్పట్లో అయితే సబితా ఇంద్రారెడ్డి అయితే ఈ విషయాన్ని వదిలేలా లేరు, ఖచ్చితంగా మరింత పోరాడతామని చెప్తున్నారు. చూద్దాం మరి ఈ ఎటువైపు మలుపు తిరుగుతుందో ఈ అంశం మొత్తంగా రాజకీయంగా అయితే. ఇకపోతే ఏపీలో ఏదైతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి తొలి రోజు 96% వరకు పూర్తి చేశారు, అది కూడా వాలంటీర్లు లేకుండా పెన్షన్ల పంపిణీ సక్రమంగా పోస్ట్ చేశారు. ఇది కీలకమైనటువంటి పాయింట్. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, నేను ఒక వీడియో చూసా, ఒక ఎంప్లాయీ ఒక వీడియో పెట్టి 1వ తారీఖు మాకు జీతం వచ్చేసిందని సంబరాలు చేసుకుంటూ అక్కడ ఒక బొకే పెట్టుకుని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎంప్లాయీస్ విషయంలో కూడా 1వ తారీఖు జీతాలు పడిపోతున్నాయి ఉద్యోగులకంటూ. ఈ రెండు రాష్ట్రాల్లో ఆర్థిక పరమైనటువంటి సర్దుబాట్లు, క్రమశిక్షణ చర్యలు,
సంస్కరణలు చేస్తున్నామని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న దానికి ఇది సూచికగా చెప్పాలి. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో బడ్జెట్ స్పీచ్లో, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారు, బడ్జెట్ స్పీచ్లో కూడా ఏదైతే భట్టి విక్రమార్క చెప్పారో, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఏదైతే చెప్పారో, ఆ ఉప ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఆ మాటలో ఒక క్లారిటీ అయితే ఉంది. ముందు ఆర్థికంగా మొత్తం సెటరేట్ చేసే క్రమంలో మేము మొదట పెట్టుకున్నటువంటి టార్గెట్ ఇది. ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక పరమైనటువంటి నియంత్రణ, వీటన్నిటికీ సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం. దీన్ని మేము ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా ప్రతి నెల 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాము అని చెప్పారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో గతంలో ఈ విమర్శ అయితే ఈ 10 ఏళ్లలో తెలంగాణలో ఉంది, 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ అంశం అయితే చాలా విస్తృతంగా చర్చలోకి వచ్చింది. చర్చలోకి రావడంతో పాటు ఎన్నికల రాజకీయాలను కూడా ఇది ప్రభావితం చేసిందని చెప్పక తప్పదు. ఓకే, ఒక పక్క 1వ తారీఖు జీతం అనే కాన్సెప్ట్ని ప్రభుత్వోద్యోగులు మర్చిపోయి జీతం వచ్చినప్పుడే తీసుకోవాలి అనేటటువంటి పరిస్థితి వచ్చింది. దీని మూలంగా వాళ్ళ క్రెడిట్ రేటింగ్ తగ్గిపోయింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఓకే, రాజ్యాంగం తమకు ఇచ్చినటువంటి 1వ తారీఖు జీతం తీసుకునే హక్కు అంటూ కూడా కొన్ని అంశాలు, కొన్ని డిమాండ్లు బయటకు వచ్చినాయి. ఈ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ గందరగోళం నుంచి రాష్ట్ర ప్రభుత్వం 2వ నెల కూడా 1వ తారీఖే జీతం ఇవ్వటం అనేటటువంటి నియమాన్ని ఖచ్చితంగా పెట్టుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ముందుకెళ్తున్నారు అనేటటువంటిది సానుకూలమైన అంశమే, అంతవరకు సానుకూలమైన అంశమే. కానీ మిగతా ప్రాధాన్యత అంశాలు కూడా ఇదే రకమైనటువంటి వేగంతో వెళ్ళాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి మొదటి టార్గెట్ పెన్షన్లు, 4000 రూపాయల పెన్షన్లు 3000 4000 చేయటం. అదే సందర్భంలో దాన్ని ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ మొదటి నెల 7000 ఇవ్వటం, ఈసారి 4000 ఇవ్వటం. ఈ మొత్తంలో ఒక కీలకమైన అంశం ఏంటి, గతంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇదే పరిస్థితి ఉంటూ వాలంటీర్ల వ్యవస్థ ఒకటి ఉంది, రెండో పక్క ఈ పెన్షనర్లకి 1వ తారీఖు ఇస్తున్నాం అనే కారణంతో ప్రభుత్వ ఉద్యోగులకి ఆలస్యం అయ్యేది. ఇప్పుడు రెండు ఇంప్లిమెంట్ అవ్వటం ఒక సానుకూల పరిణామంగానే చూడాలి. మిగతా హామీలకి దిశగా, అమలు దిశగా పరుగులు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా కూడగట్టుకునేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా ఉండాలంటే మిగతా హామీల విషయంలో కూడా ఇదే రకమైనటువంటి వేగంతో వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని ముందుందని చెప్పక తప్పదు. విజయ్ అరవింద్ గారు, ఇక్కడ ఒక విషయం, 1వ తారీఖు జీతాలు ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత, గత ప్రభుత్వాలు చేసినటువంటి విషయాలతోటి ఇప్పుడు అదొక ఘనతగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందేమో ప్రస్తుత ప్రభుత్వాలకి. యా ఎగ్జాక్ట్లీ, అంటే ఇక్కడ ఈ మొత్తం సబ్జెక్ట్లో కీలకంగా భావించాల్సింది ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఎస్, ఆర్థిక క్రమశిక్షణ దిశగా రాష్ట్రాలు వెళుతున్నాయా, రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఈ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నాయా, ఇవన్నీ పక్కన పెట్టి ఒక విషయం ఆలోచిద్దాం. 1వ తారీఖు జీతం రావటం అనేది ప్రభుత్వోద్యోగులకు ఉండేటటువంటి అసెట్టే అది అయ్యేది ఇంతకుముందు. ప్రభుత్వోద్యోగులకి నెల మొదటి వారం రోజుల్లో జీతాలు వస్తాయి, ఆ మొదటి వారంలో జేబులు నిండుగా డబ్బులు పెట్టుకొని తిరుగుతారు అంటూ సర్కాస్టిక్గా ఎగతాళిగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండేది. అది పోయి జీతాలు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితిలోకి రెండు రాష్ట్రాలు వెళ్ళటం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళటం, దానికి పెన్షన్లే కారణం అంటూ ఒక ప్రచారం కూడా జరిగింది. కానీ ఈరోజు పెన్షన్లను సమయానికి ఇస్తూ రెండో పక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా సమయానికి ఇవ్వటం ఒక సానుకూలమైనటువంటి పరిణామంగానే చెప్పాలి. విజయ్, ఖచ్చితంగా రైట్ అరవింద్ గారు, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలకు సంబంధించి చర్చ అయితే కొనసాగుతుంది, చూద్దాం. అంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించి సీఎం కూడా సభలో ప్రకటించారు కాబట్టి మొత్తం అంశాలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ఎడిటర్స్ టైమ్. ఇక నిన్న తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ కీలక నిర్ణయాల్లో భాగంగా ప్రధానంగా జాబ్ క్యాలెండర్కు సంబంధించి శాసనసభలో ఈరోజు దానికి సంబంధించిన ప్రకటన ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతోపాటుగా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మళ్ళీ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లకు అయితే అవకాశం కల్పించబోతున్నారు. తెల్ల రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం అయితే ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రధానంగా వేరు వేరు కార్డులు జారీ చేయనున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి సపరేట్గా ఒక కార్డునైతే జారీ చేయనున్నారు.
దాంతోపాటుగా మూసీలో నిత్యం గోదావరి నీళ్లు పారేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉంది కాబట్టి ఏ విధంగానైనా సరే 5 ఏళ్లలో దాన్ని కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా గోదావరి నీళ్లు పారేలా చూస్తామని చెప్తున్నారు. సరవింద్ గారు, మొత్తంగా మంత్రిమండలి సమావేశానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎలా చూస్తారు? టోటల్గా మంత్రివర్గానికి సంబంధించిన నిర్ణయాల్లో ఒక భారీ నిర్ణయాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రీడాకారులకి ఒక ఇద్దరికి డిఎస్పి పోస్టింగ్లు ఇవ్వాలని నిర్ణయం జరిగింది. వాళ్ళకి క్రీడాకారులకి ప్రోత్సాహకాల విషయంలో ఒక పాలసీ కూడా రాబోతుంది. రెండో పక్క చాలా కాలం నుంచి డిమాండ్ ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలే హైదరాబాద్కి ఒకప్పుడు నీటి అవసరాన్ని తీర్చినటువంటి, వాటిని ఇప్పుడు షామీర్పేట చెరువు నుంచి లింక్ చేసి, షామీర్పేట చెరువు వరకు ఆల్రెడీ గోదావరి వాటర్ వస్తుంది, గోదావరి వాటర్ లింకేజ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి లింక్ చేసి ఈ రెండింటిని నింపాలి. ఆ రెండింటిని నింపటం ద్వారా దాన్ని మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా అందుబాటులోకి తీసుకురావాలి. అంటే ఇప్పటికే కొంత భాగం హైదరాబాద్ గండిపేట నీళ్లతోటి అండ్ హిమాయత్ సాగర్ నీళ్లతోటి నిండుతోంది, వాడకంలో ఉంది కాబట్టి దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా స్ట్రెంగ్థెన్ చేయాలి అనేటటువంటి నిర్ణయం ఒకటి జరిగింది. ఇది ఒక కీలకమైనటువంటి అంశంగానే చెప్పాలి. ఇది హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చడం అనేటటువంటి ఎజెండాగా వస్తున్నటువంటి పలు ఆప్షన్స్లో ఇది ఒక మంచి ఆప్షన్గానే భావించాల్సినటువంటి అంశం. గోదావరి వాటర్ని డైరెక్ట్గా హైదరాబాద్కి తీసుకొచ్చేటటువంటి క్రమంలో దీన్ని ఈ రెండు నింపటం, అదే సందర్భంలో మూసీలో రెగ్యులర్గా గోదావరి వాటర్ పారేటందుకు అవకాశం ఇవ్వటం కూడా ఒక సానుకూలమైన అంశంగానే చూడాలి. అంటే ప్రక్షాళనలో భాగంగా అంటే మూడి ఇక్కడ నుంచి నీటిని ఇవ్వటం ద్వారా ఇది ఫ్లడ్ అవుట్ ప్రవహిస్తుండటం వల్ల కాలుష్యం కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఇది ఒక మంచి నిర్ణయంగానే చూడాలి. ఈ మంచి నిర్ణయంగా చూసే క్రమంలోనే ఇంకొక విషయం గమనించాలి. అసలు నీకు మూసీ ఎక్కడి నుంచి మొదలవుద్దో తెలుసా? చెప్పండి సార్. మూసీ, ఈసీ రెండు నదులు గండిపేట, ఐ మీన్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల ప్రవాహం నుంచి వస్తాయి. ఓకే. అయితే వాటికి సంబంధించినటువంటి సంగమం లంగరోజ్ దగ్గర బాపు ఘాట్ ఉంది, ఐడియా ఉందా? బాపు ఘాట్ దగ్గర ఈసీ మూసీ కలుస్తాయి, అక్కడి నుంచి కిందకి మూసీగా బయలుదేరుతుంది. ఆ ఘాట్కి సంబంధించినటువంటి, అందుకే అక్కడ బాపు ఘాట్ కట్టారు, అది త్రివేణి సంగమంగా భావించి బాపు ఘాట్ కట్టారు అక్కడ. అక్కడ వరకు ఈసీ మూసీగా విడిగా వచ్చి అక్కడ ఈసీ మూసీ కలిసి అక్కడ నుంచి ప్రవాహం ప్రారంభిస్తాయి. ఈ మొత్తం వ్యవహారంలో దీనికి సంబంధించిన కాలుష్యము, అదే సందర్భంలో పొల్యూషను ఇవన్నీ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గోదావరి జిల్లాలో పారకం ద్వారా దీనికి మూసీ ప్రక్షాళనకి ఒక మొదటి అడుగు పడుతుందని చెప్పక తప్పదు విజయ్. ఇక అలాగే దీంతోపాటు నిన్న జరిగినటువంటి మరొక కీలకమైన అంశం ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఓకే. స్కిల్ యూనివర్సిటీ హైదరాబాద్ అసెంబ్లీలో బిల్ పాస్ అవ్వగానే నిన్న వెళ్ళి ప్రారంభోత్సవం చేశాను, శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరికొంతమంది మంత్రులు. అవును. ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే దేశంలోనే ఇది మొదటి స్కిల్ యూనివర్సిటీ. ఓకే. స్కిల్స్ పెరగటం ద్వారా, అంటే రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభంలో ఒక మాట చెప్పారు, అడ్మిషన్ తీసుకుంటే చాలు ఉద్యోగంలో, మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉండేటటువంటి యూనివర్సిటీ ఇక్కడ ప్రారంభమవుతోంది అని. దాంతోపాటు ఆ యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతం అంతా న్యూయార్క్ నగరంలాగా, మరొక హైదరాబాద్కి ప్యారలల్గా మరొక నగరంలాగా కూడా తయారు చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీతో ఉంది అన్నారు. అదే సందర్భంలో ఫార్మాసిటీ విషయంలో కూడా, ఫార్మాసిటీ వివాదాస్పదమైనటువంటి ఫార్మాసిటీ, అంటే ఫార్మాసిటీ కేటీఆర్కి అనుకూలమైనటువంటి వాళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ ఫార్మాసిటీ ఉన్నాయని గతంలో రాజకీయ విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ దానికి ఇప్పుడు ఒక పరిష్కారం చూపించే దిశగా వెళ్తుంది. పరిష్కారం దిశగా చూపించే వెళ్తున్న క్రమంలో ఫార్మాసిటీ అనే దాన్ని ఒక అద్భుతమైనటువంటి నగరంగా మారుస్తాం, అక్కడ ఒక ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తామని కూడా చెప్పారు. ఈ రెండింటిని డెవలప్మెంట్ జోన్లుగా ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ హయాంలో పరుగులు పెట్టినటువంటి రియల్ ఎస్టేట్ రంగం వెనక పట్టు పట్టింది అన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండింటినీ ముందుకు తీసుకురావడం ద్వారా మళ్ళీ ఒకసారి రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అదే సందర్భంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి పెద్దపీట వేసేటటువంటి డైరెక్షన్లో ఈ రెండు చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్,
నిన్న ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పారు. ఈరోజు చిన్న గ్రామంగా ఉన్నటువంటిది ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం ద్వారా ఒక మహానగరంగా మారబోతోంది అని ఇండికేషన్ ఇచ్చారు. అక్కడ అసలు ఫ్యూచర్ హైదరాబాద్ అంతా అటే ఉండబోతుంది అంటూ కూడా చేశారు. అదే సందర్భంలో ఏదైతే ప్రధానమైన అంశం ఇవి రెండు చోట్ల ఫార్మాసిటీ విషయంలో కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ యూనివర్సిటీ విషయంలో కానీ భూమి కోల్పోతున్నటువంటి రైతులకి ఒక సపరేట్ ప్యాకేజ్ క్రియేట్ చేసి ప్యాకేజ్తో పాటు ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా క్రియేట్ చేసి వీళ్ళందరికీ అక్కడ ఉపాధి కార్యక్రమాలతో పాటు వాళ్ళకు వాళ్ళ బెటర్మెంట్ కోసం వాళ్ళ వెల్ఫేర్ కోసం ఒక ప్యాకేజ్ కూడా ప్రకటించారు. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రెండు కొత్త గ్రోత్ సెంటర్లు ఇచ్చిందని భావించాలి. ఇవి ఎంతవరకు గ్రౌండ్ అవుతాయి, ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారనేది భవిష్యత్తులో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. కానీ ఈ నిన్న జరిగినటువంటి కేబినెట్ నిర్ణయాల్లో మళ్ళీ కోదండరామ్నిను అమీరుల్లా ఖాన్ని మళ్ళీ ఒకసారి గవర్నర్కి ప్రతిపాదించాలని నిర్ణయం చేసుకున్నారు. అది ఇప్పుడు ఫార్మాలిటీయే, ఎందుకంటే హైకోర్టు కూడా క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక మరొక అవకాశం లేదు. ఖచ్చితంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళటం, అనుమతితో రావటం, కోదండరాం ప్రొఫెసర్ కోదండరాం అండ్ అమీరుల్లా ఖాన్ ఇద్దరు సామాజిక సేవా రంగాలకు చెందినటువంటి వ్యక్తులు కాబట్టి కోదండరాంని మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో కూడా కోదండరామును తీసుకునే ఆలోచనకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అదే సందర్భంలో అమీరుల్లా ఖాన్కి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఒక మైనారిటీ కూడా మంత్రివర్గంలో రెండు కూడా ప్రచారంలో ఉన్నటువంటి విషయం వాస్తవం. అదే సందర్భంలో రాబోతున్నటువంటి భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎమ్మెల్సీ కోటాలో ఫిరోజ్ ఖాన్కి మంత్రి పదవి ఇచ్చి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు మంత్రి పదవి ఇస్తారనేటటువంటి ప్రచారం కూడా ఉంది. ఫిరోజ్ ఖాన్ ఎక్కువ ఆశలు కూడా పెట్టుకున్నారు. ఏదేమైనా ఒకటి మాత్రం క్లియర్, రేవంత్ రెడ్డి మనసులో ఏముంది అనేది మంత్రివర్గ విస్తరణ సందర్భంగా చూడాలి. అదే సందర్భంలో హైదరాబాద్ రంగారెడ్డిలో దాదాపు 34-35 ఎమ్మెల్యే, అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 34-35 చోట్ల ఎక్కడ కాంగ్రెస్కి ఎమ్మెల్యే లేరు, ఒక్క మల్లెడి రంగారెడ్డి తప్ప. కాబట్టి మల్లెడి రంగారెడ్డికి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం మీద రేవంత్ రెడ్డి మనసులో ఏముందో, రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఎట్లా కన్వీన్ చేస్తారో, ఎట్లా రిజల్ట్ తీసుకొస్తారో చూడాలి. కానీ ఒకటి మాత్రం, ఈ నిన్న జరిగినటువంటి కేబినెట్లో జరిగినటువంటి నిర్ణయాల కంటే కూడా అత్యంత వేగంగా ప్రారంభించబడినటువంటి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో మాత్రం నిజంగా అంటే బిల్లు ఆమోదం పొందింది, వెంటనే వెళ్ళి శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక డెవలప్మెంట్ హబ్ని, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ని, ఒక రియల్ ఎస్టేట్ హబ్ని ప్రమోట్ చేయబోతోంది అనడానికి ఇండికేషన్ గానే చూడాలి విజయ్. దాంతో పాటుగా ఆరోగ్యశ్రీకి సంబంధించి సెపరేట్ కార్డ్స్ కూడా జారీ చేశారు. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అనేది గత 10 సంవత్సరాల్లో 2 సార్లు టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒకసారి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్నటువంటి రేషన్ కార్డులు, అదే సందర్భంలో ఆరోగ్యశ్రీకి సెపరేట్ కార్డు అనేది ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. అయితే ఆరోగ్యశ్రీ విషయంలో ఉన్నటువంటి ఒక పెద్ద హర్డిల్ ఏంటంటే, ఏదైతే హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయో, ఆ నెట్వర్క్ హాస్పిటల్స్లో వాళ్ళు బకాయిల విషయంలో కొంత డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఉన్నాయి. రెండోది, గత ప్రభుత్వం వదిలేనటువంటి బకాయిలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కొంత సొల్యూషన్ వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో చేపట్టిన వెంటనే ఆరోగ్యశ్రీ స్లాబ్ ఏదైతే 25 లక్షలకు పెంచిందో, దానివల్ల మరికొంత ఊరటైతే సామాన్యులకు ఉంటుంది. కానీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఇన్వాల్వ్మెంట్ని మళ్ళీ డిస్కనెక్ట్ అవ్వకుండా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, తెలంగాణలో కూడా ఆ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ బకాయిలను చెల్లించడం ద్వారా దానికి సంబంధించినటువంటి మార్గం సుగమం చేసే, అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జేహెచ్ఎస్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఇవన్నీ ఒకే సంస్థ నిర్వహిస్తుంది కాబట్టి ఆ నిర్వహణ బాధ్యతలు వీటన్నిటికీ సంబంధించిన అంశాలు క్లారిటీ వచ్చేట అవకాశం ఉంది. అయితే ఒకటే స్మార్ట్ కార్డు ఇవ్వటం ద్వారా దీనికి కొంత మార్గం సుగమమైంది అనేది కూడా చెప్పక తప్పదు విజయ్. ఎస్ అరవింద్ గారు, పోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. అధ్యయనానికి సంబంధించి 17 మందితో అంతర్గత కమిటీ కూడా వేశారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా స్వయంగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎక్సైజ్ శాఖలో అనేక అక్రమాలు జరిగాయనేది ఒక ప్రధాన ఆరోపణగా వినిపిస్తోంది గత ప్రభుత్వం పైన. మనం గతంలో ఎక్సైజ్, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీ, గత ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం.
ఇదే షోలో దానికి సంబంధించినటువంటి క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏ రకమైనటువంటి అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయం కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దానికి సంబంధించినటువంటి రివైవ్ చేసుకుంటే, డిస్టిలరీలో తయారైనటువంటి మద్యాన్ని బ్రూవరీ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వ బ్రూవరీ కార్పొరేషన్ స్వాధీనం చేసుకుని దాన్ని గిడ్డంగులకు తరలిస్తుంది. ఇది ప్రొసీజర్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది గిడ్డంగుల్లో ఉంటుంది. గిడ్డంగుల నుంచి రెగ్యులర్గా ఏంటంటే ప్రైవేటు షాపులు ఉంటాయి కాబట్టి ప్రైవేట్ షాపుల వాళ్ళు ప్రీపే చేసి డబ్బులు పే చేసి స్టాక్ తీసుకెళ్తారు. డబ్బులు ముందుగానే పే చేసి స్టాక్ తీసుకెళ్తారు. ఇది రెగ్యులర్గా ఉండే ప్రొసీజర్. దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఓకే, ప్రైవేటు దుకాణాలన్నింటినీ క్లోజ్ చేసి దానికి అన్నింటినీ టెండర్లు పిలవకుండా రాష్ట్ర ప్రభుత్వమే షాపులు పెట్టింది. పెట్టి అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులని పెట్టలేదు. ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులను పెట్టకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెట్టారు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం విషయంలో ఒక వివాదం ఉంది. ఏంటి, ఈ ఉద్యోగులందరినీ ఒక నెట్వర్క్ చేసి వాళ్ళు మొత్తం దీన్ని మొత్తాన్ని నిర్వహణను మొత్తం సెంట్రలైజ్డ్గా బయటి వ్యక్తులు కంట్రోల్ చేశారనేది వివాదం. ఓకే, ఇది ఒక పక్కనుంటే దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు కేవలం పర్యవేక్షకులు కూడా ఎట్లా మన గిడ్డంగి పర్యవేక్షకులుగా మాత్రమే ఉన్నారంటూ ఒక అంశం ఉంది. గిడ్డంగుల నుంచి తెచ్చినటువంటి స్టాకు కంటే ఎక్కువ స్టాకు అమ్మినటువంటి షాపులు ఉన్నాయి అనేది ఒక ఆరోపణ. ఆ ఆరోపణ క్రమంలో వచ్చినటువంటి ఈ పర్టిక్యులర్ ఇష్యూని దాన్ని లోతుగా చూస్తే అకౌంటబిలిటీ లేనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంత అమ్మారు చెప్పేటటువంటి అంటే స్టాక్ సంబంధించిన అంశాలు వీటన్నిటిలో లోపం ఉంది అనేది ప్రధానమైన అంశం. ఐ హోప్ యు గాట్ ద పాయింట్. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో ఉన్నటువంటి ఈ షాపులకు సంబంధించి మొత్తం మీద స్టాక్ నుంచి అమ్మకాల వరకు అన్నీ కూడా ప్రశ్నార్థకం అయ్యాయి అనేది ప్రధానమైన అంశం. ఓకే, దీని చుట్టూ తిరిగినటువంటి వివాదంలో వ్యక్తుల పాత్ర, అదే సందర్భంలో వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి, వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే ఇది ఒక పెద్ద స్కామ్గా ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కానీ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అభిప్రాయంతో ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలు కొంచెం లోపలికి వెళ్తే ఇంకా మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని మార్చబోతుంది అంటూ మనం దాదాపు 15 రోజులు రెండు మూడు సార్లు చెప్పాం. అవును, దీనికి సంబంధించినటువంటి పాలసీ మార్పు ఎందుకు అవసరం అంటే, ఇప్పుడంతా ప్రభుత్వ షాపుల్లో అవైలబిలిటీ, గిడ్డంగుల నుంచి వచ్చేటటువంటి స్టాక్ కాకుండా అదర్ వేస్లో అంటే మరో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కొంత స్టాక్ ఒక పక్కదారుల నుంచి వస్తుంది, దాన్ని అది అకౌంటబిలిటీ లేదు అనేటటువంటి అంశం, వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా దీని వెనుకున్నటువంటి స్కామ్ అర్థం అయ్యే పరిస్థితి. మరో బ్రాండ్స్కి సంబంధించి కూడా కీలకమైనటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారంట. ఏవైతే స్టార్ ఎత్తిన ఒక బ్రాండ్ పేరు పెట్టేసి వాటిని మార్కెట్లోకి రిలీజ్ చేయకుండా ఖచ్చితంగా వాటికి సంబంధించి టాప్ బ్రాండ్స్నే ఉంచారు. యాక్చువల్గా క్వాలిటీ బ్రాండ్స్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ విధానం మీద దాంట్లో ఎక్సైజ్ విధానం ఒక భాగం చెప్తుంది. ప్రభుత్వ అనుమతి కావాలి. ప్రభుత్వ అనుమతితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటువంటి గిడ్డంగులు ఏవైతే వేర్ హౌస్ ఉంటుందో, ఏది మన బ్రూవరీ కార్పొరేషన్ వేర్ హౌస్, బ్రూవరీ కార్పొరేషన్ నుంచి ఇండియన్కి వెళ్ళాలి. ఇండియన్కి వెళ్ళి అక్కడి నుంచి రావాలి. అదే సందర్భంలో షాపులు వెళ్ళినప్పుడు షాపుల వాళ్ళు ఏ బ్రాండ్ ఎంతెంత కావాలో దానికి డీడి తీసి ఇస్తే దానికి సప్లై చేయాలి. ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ని కాదని అవుట్సోర్సింగ్ విధానం తీసుకొచ్చినటువంటి మూలంగా వస్తున్నటువంటి చర్చ ఇది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ విషయంలో నిర్ణయంలో ఈ పాలసీ విధానంలో చాలా అనుమానాలు ఉన్నాయి. నేను గతంలో చెప్పినట్టు ఎస్పీవై ఆర్గానిక్స్కి సంబంధించినటువంటి కంపెనీని ఆయనకి ఎస్పీవై రెడ్డికి ప్రత్యేక రాజకీయ వైరుధ్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితమైనటువంటి వ్యక్తులు నిర్వహించారు అనేటటువంటి ఒక ఆరోపణ ఉంది. ఆయన దగ్గర నుంచి బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అనేటటువంటిది ఒక ఆరోపణ ఉంది. ఎస్పీవై రెడ్డితో పాటు మరికొన్ని డిస్టిలరీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా
ప్రభుత్వంలో కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ ఆధ్వర్యంలోనే, వాళ్ళ అజమాయిషిలోనే, వాళ్ళ నిర్వహణలోనే ఇటువంటివన్నీ, వాళ్ళ లీజులోనే ఇవన్నీ కూడా డిస్టిలరీస్ ఉన్నాయి, ఉండినటువంటి పరిస్థితి ఉంది. అంతర్గతంగా తయారు చేసినటువంటి మద్యానికి సంబంధించినటువంటి అకౌంటబిలిటీ నుంచి ప్రతి అంశంలోనూ అంటే వివాదాలు ఉన్నాయి కాబట్టి వీటికి ఒక పరిష్కారం తీసాక ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీ ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. గతంలో జరిగినటువంటి అవకతవకలు మీద, ఆరోపణల మీద ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తోంది, రాష్ట్ర పోలీస్ శాఖ విచారణ చేస్తోంది, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు విచారణ చేస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా భవిష్యత్తులో వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు విజయ్. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, అన్ని విషయాలకు సంబంధించి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. ఇటు చూద్దాం ఇక మరిన్ని నిర్ణయాలు కూడా, అటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు మారిన తర్వాత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దాంతోపాటుగా ఇప్పటికే తెలంగాణ మంత్రిమండలి భేటీ అయి కొన్ని కీ డెసిషన్స్ అయితే తీసుకుంది. అదేవిధంగా ఆంధ్రాలో కూడా కొన్ని డెసిషన్స్ ఉండబోతున్నట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. చూద్దాం రేపు ఎల్లుండిలో ఆ డెసిషన్స్ ఏమైనా వస్తాయేమో. మొత్తంగా ఇవి ఈరోజు ఉన్నటువంటి కీ అప్డేట్స్కి సంబంధించినటువంటి విశ్లేషణ కార్యక్రమం. ఇది వాల్ట్ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.